తెలంగాణలోని ఆదాయ పన్ను శాఖ రైడ్స్ ఒక కాంట్రాక్టర్ మీ చేశారు అది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నాయకుడికి ప్రాబ్లం ఇది ఈనాడు రాసుకొచ్చిన వార్త వాస్తవంగా ఇది చూస్తే జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టే కనబడుతుంది కాకపోతే ఎందుకు భయపడిందో అర్థం కాలేదు లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి ఈనాడు జర్నలిస్ట్ రాశారు కాబట్టి పేర్లు రాయడానికి వెనకాడారేమో తెలియదు ఓసారి పాపం ఆంధ్ర వాళ్ళకి ఇస్తే ట్రాన్స్లేట్ చేసైనా రాసుండేవాళ్ళు మంచి కాన్సెప్ట్ కాకపోతే ఇందులో కాంట్రాక్టర్ పేరు రాయడానికి కూడా భయపడేంత కర్మ ఏంటో అర్థం కాలేదు ఎందుకంటే ఐటీ రేడ్ చేత పేరుతో సహా ఉన్నప్పుడు ఇంకా భయం ఏంది కాకపోతే పరువు నష్టం దావా అన్న భయమా లేకపోతే కనుక పరువు నష్టం దావాకి భయపడే రకాలు కూడా కాదు వీళ్ళు కానీ సంథింగ్ ఆ పేరు పెట్టడానికి భయపడితే భయపడిన లెక్క చూస్తే అది మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా లింక్ అయిన కాంట్రాక్టర్ అయ్యి ఉండాలి అందుకని ఇద్దరికి కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఏదో మనం తిట్టుకుంటుంటాం ఇప్పుడు మెగా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా లెక్క చెప్పాలంటే పట్టిసీమ మెగావాడే కట్టింది ఆ టైంలో వైసీపీ తిట్టింది బట్ పోలవరం అదే మెగాకి ఇచ్చింది నవయుగ అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలోనే నవయుగకి మచిలీపట్నం పోటీచ్చింది అదే నవయుగకి పోలవరాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం ఇచ్చింది కాంట్రాక్టర్ అనేవాడు నమ్మదగ్గ మిత్రుడై ఉండాలా వాడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తే వాడు సంపాదించుకునే ఓ వేల కోట్లల్లో సగం లేదా మూడొంతులు మనకు వాటా ఇచ్చేవాడై ఉండాలి ఇదే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు సాగిస్తున్నటువంటి ఆర్థిక దంద కాబట్టి ఇద్దరికి లాభం చేకూర్చేవాడై ఉంటాడు అందుకని ఆ పేరు రాయడానికి కాస్త వెనకాడినట్టు కనబడుతుంది ముందు ఈ వార్త చూద్దాం ఆయన ప్రముఖ కాంట్రాక్టర్ మైనింగ్ రంగంలోనూ ఉన్నారు వివిధ రకాల ఇతర వ్యాపారాలు ఉన్నాయి తెలంగాణలో ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థల కార్యాలయాలపై ఇటీవల ఐటీ దాడులు జరిగినాయి ఇవి ఎక్కడికన్నా ఏపీలోనూ రాజకీయ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి ఆ కాంట్రాక్టర్కు ఉభయ తెలుగు రాష్ట్రాలను పలు పార్టీల ముఖ్య నేతలతో అత్యంత సన్నిహిత ఆర్థిక వ్యక్తిగత సంబంధాలు పలు పార్టీలు అంటే అప్పుడు తెలుగుదేశం వైసీపీ ఇద్దరికి వస్తాయి ఎన్నికల సమయంలో వాళ్ళకి అవసరమైన ఆర్థిక వనరుల్ని సమీకరించడంలో గుట్టుచప్పుడు కాకుండా అవసరమైన చోటుకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది అంటే ఇద్దరికీ కూడా ఎందుకంటే సిపిఐ సిపిఎం బీజేపీ జనసేనకైతే ఏ కాంట్రాక్టర్ ఎవడో డబ్బులు ఇడు ఉన్నది తెలుగుదేశానికి అయితే వైసీపీకి ఇవ్వాలి కాబట్టి ఇద్దరు కూడా డబ్బులు తెచ్చిపెట్టడంలో కూడా వీడే పాత్ర అయినాయి ఇటీవల కర్ణాటక ఎన్నికలు ఆయన ద్వారా కొందరికి నిధులు అందాయని కర్ణాటకలో అయితే బీజేపీ వాళ్ళకి అందో కాంగ్రెస్ నుంచినే వస్తుంది కాబట్టి అక్కడ వైసీపీ అయి ఉండాలి ఇక్కడ అక్కడ కాంగ్రెస్కి ఇచ్చి ఉండాలి అవి ఇప్పుడు అట్టించి తెలంగాణ ఎన్నికల కోసం వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో కొంతకాలంగా నిఘా పెట్టినట్టు సమాచారం అంటే అది బీజేపీ వాళ్ళు నిఘా పెట్టినట్టు ఇదంతా ట్రాన్స్లేషన్ అన్నమాట తెలంగాణకు చెందిన ఓ పార్టీ నాయకులు ఏపీలో అడుగు పెట్టకుండా చక్రం తిప్పడంలోనూ ఆ కాంట్రాక్టర్ ప్రమేయం ఉందన్న ప్రచారం ఉంది మేబీ అది షర్మిల అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటే ఆగినటువంటిది ఆ కాంట్రాక్టర్ ఎవరై ఉండాలి అన్నది మామూలుగా అయితే డీకే శివకుమార్ ఆపాడంటారు మరి అలాంటి బడా కాంట్రాక్టర్కి సంబంధించిన సంస్థలపై ఇటీవల 3 రోజుల పాటు జరిగిన ఐటీ దాడులు ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముఖ్య నాయకుడిలో తీవ్ర కలవరపాటు కలిగించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఆ నాయకుడు ఆర్థిక వనరుల్ని కూడా ఆ కాంట్రాక్టర్ కొంత పర్యవేక్షిస్తుంటారని సదరు నేత వచ్చే ఎన్నికల కోసం కొంతమేర నిధులను ఆయన వద్దే ఉంచారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది అట్లయితే చంద్రబాబు దన్న అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి దన్న జగన్ అయితే డైరెక్ట్గా రాయాలా చంద్రబాబుది అయితే కనుక పేరు రాయకుండా రాయాలి అది ఈనాడు అసలు వార్త వేస్తే ఫ్రంట్ పేజ్ డౌట్ ఒక నాయకురాలను ఆపాడు అంటే జగన్ అయి ఉండాలా ఈ విషయం తెలంగాణలో జరిగిన ఐటీ దాడుల్లో ఎక్కడ బయటపడుతుందో అని ఆ నాయకుడు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు సమాచారం దీన్ని సరిగ్గా వాడుకుంటే వైసీపీ వాళ్ళు ఇదిగో చంద్రబాబు దాకి సంబంధించిన ఐటీ రైట్స్ అని చెప్పి వాళ్ళు హైలైట్ చేయొచ్చు మరి ఏంటన్నది తేలాల్సి ఉంది.